గత టీడీపీ ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం బీసీలకు అండగా అనేక కార్యక్రమాలు చేస్తుందని ఏపీ వడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ ఆశావాహ అభ్యర్థి సంపంగి గోవర్ధన్ అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే న్యాయం జరుగుతుందంటున్న సంపంగి గోవర్ధన్తో మా ప్రతినిధి గోవర్ధన్ ఫెస్ట్ ఫేస్ ఎలా రాజకీయ రాజకీయంలోకి వచ్చారు ఎవరన్నా సపోర్ట్తో వచ్చారా లేదంటే మీరందుకు మీరే వచ్చారా మా స్వగ్రామం వచ్చేసి ముటుకుపల్లి కదిరి రూరల్ ప్రాంతం మాది మొటుకుపల్లిలో మా ఈ జిల్లా వ్యాప్తంగా మరి నియోజకవర్గ వ్యాప్తంగా సుపరిచితుడైనటువంటి కళాకారుల విద్వాంసుడు కళా ప్రావీణ్యంలో అత్యంత పేరు ప్రతిష్టలు గడించినటువంటి సంపంగి నారాయణ గారి కుమారుని నేను మా స్వగ్రామం మొటుకుపల్లిలో గత నేను ఒక ఐదవ తరగతి వరకు కూడా మొటికుపల్లిలోనే చదువుకోవడం జరిగింది తర్వాత మరి సిక్స్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా మరి అనంతపూర్ పట్టణంలో నా విద్యాభ్యాసాన్ని పూర్తి చేయడం జరిగింది మా నాన్నగారు రెండు వేల ఏడవ ఏడవ సంవత్సరంలో మరి జూన్ ఇరవై ఆరో ఇరవై ఆరో తారీఖున ఆయన చనిపోవడం జరిగింది మరి మా ఫాదర్ అయితే నారాయణ గారు మరి కదిరి ప్రాంతంలో ఉండేటువంటి ఎన్నో వేలాది కళాకారుల కుటుంబానికి చేయూతనిచ్చి వారికి అండదండలు ఇచ్చి గొప్ప కళాకారు నాయకులుగా ఆయన పేరు ప్రతిష్టలు గడించినారు మరి మా నాన్నగారు మరి కదిరి ప్రాంతంలో చేస్తున్నటువంటి సేవలకు గాను నేనైతే అప్పుడు అనంతపూర్లో ఉండేవాడిని కదిరి ప్రాంతానికి నాన్నగారు చనిపోయిన తర్వాత మా స్వగ్రామానికి వచ్చాను నాన్నగారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు నాన్నగారు ఉన్నటువంటి గుర్తింపుని నేను చిరస్థాయిగా నిలపాలనుకొని మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మరి సామాజిక సేవారంగంలో ప్రజల సేవలు చేయడానికి నేను ఆ రోజు నడుమిగించడం జరిగింది అయితే బడుగు బలహీన వర్గాల వారు ఎన్నో సంవత్సరాల నుంచి విద్యా ఉద్యోగ ఆర్థిక రంగానికి చాలా వెనుకబాటుతనానికి నాకు చాలా బాధ కలిగించింది మరి ఖచ్చితంగా ఈ కూరల్లో చిక్కుకున్నటువంటి ఈ కరువు ప్రాంతమైనటువంటి కదిరి ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల వారి కోసం పోరాడాలని నిశ్చయించుకున్నాను మరి దానికి స్ఫూర్తిగా నా మిత్రుడు అంటే బీసీ రమేష్ గౌడ్ అప్పుడు అనంతపూర్ పట్టణ అధ్యక్షులుగా ఉన్నారు మరి ఆర్ కృష్ణయ్య గారి ఆర్గనైజేషన్లో మాకు అప్పుడు పరిచయం అయి మరి బీసీ సంక్షేమ సంఘంలోకి నాకు రెండు వేల పదిలో తీసుకోవడం జరిగిందనమాట మరి రెండు వేల పది నుంచి కూడా నేను కదిరి నియోజకవర్గ అధ్యక్షులుగా సుమారు మూడు నాలుగు సంవత్సరాలు కొనసాగిస్తూ ఈ ప్రాంతం యొక్క బీసీల అభివృద్ధి కోసం పాడుపడడం జరిగింది అలాగే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సైదాపురంలో మీ వడ్డెర కార్పొరేషన్కి సంబంధించిన ప్లేస్ ఉందని విన్నాము అది ఎలాంటి డెవలప్మెంట్ లేదని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి మీరు ఏం స్పందన ఉంది మీ నుంచి ఏం స్పందన ఇస్తారు మా సొంత సామాజిక వర్గమైనటువంటి వడ్డర కమ్యూనిటీలో మా కుల నుంచి నేను రెండు వేల పద్మూడు పద్నాలుగు ఆ ప్రాంతంలో మా వడ్డెర కమ్యూనిటీ నుంచి నేను కమ్యూనిటీ కోసం కూడా మరి ఆ రోజున నిర్ణయం తీసుకొని మా సొంత సామాజిక వర్గానికి కూడా కృషి చేయాలన్నటువంటి ఒక భావనతో మా రెండు వేల పదమూడు నుంచి కూడా సుమారు ఏడు సంవత్సరాల నుంచి వడ్డెర సామాజిక వర్గం కోసం కృషి చేస్తూ ఉన్నాను మరి అందులో భాగంగానే మా పెద్దలు చెప్పినట్టు మరి కదిరి ప్రాంతంలో ఉండే వడ్డెర సామాజిక వర్గం మా పెద్దలు చెప్పినట్టు ఆ సైదాపురం దగ్గర ఉన్నటువంటి సుమారు ఎకరా స్థలం ఏదైతే ఉందో రెండు వేల మూడులో అప్పుడు పార్థసారథి గారు మరి వడ్డర్లకి ఎన్నో పోరాటాల ఫలితంగా మేము ఇక్కడ అంటే కదిరి ప్రాంతంలో సుమారు ఒక నలభై నలభై ఐదు వేల పైచులకు ఉన్నటువంటి వడ్డర జనాభాకి పోరాట ఫలితంగా ఆ రోజు మాకు వడ్డర్కి ఆ యొక్క స్థలాన్ని కేటాయించడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సుమారుగా దాన్ని మన దగ్గర దగ్గర ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు మరి కాది మన కదిరి ప్రాంత వడ్డర్ల సంరక్షణలోనే ఆ యొక్క స్థలం ఉంది ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని సంఘటనలు జరిగి ఆ డిస్ట్రిబ్యూషన్ వచ్చినా కూడా మరి మాజీ ఎమ్మెల్యే అయితే కందిగొండ వెంకటప్రసాద్ గారు కూడా కొన్ని సమస్యలు తీర్చి ఆ కమ్యూనిటీ స్థలాన్ని మాకు వడ్డర్లకి చెందాలన్నటువంటి ఒక భావనతో మాకే ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా మేము మన ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు సిద్ధారెడ్డి దగ్గర కూడా ఆ యొక్క స్థల అభివృద్ధి కోసం మరి కళ్యాణ మండపం అభివృద్ధి కోసం మరి ఆ స్థలానికి నిధులు కేటాయించాలని మనకు పూర్తి హక్కులు వడ్డర్ల స్థలానికి కేటాయించాలని చెప్పేసి ఈ యొక్క ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరిగింది ఆయన కూడా ఈ స్థలానికి మీకు మీకే చెందాలా మీకు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఆ యొక్క స్థలం కోసం మరి మీ యొక్క వడ్డర్ల అభివృద్ధి కోసం మరి పాటుపడతామని చెప్పారు మా యొక్క వడ్డర కులానికి సంబంధించినటువంటి అందరి నాయకులను తీసుకొని వెళ్ళి మరి ఆర్థిక రాజ ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని ఒక ఉద్దేశంతో మరి ఈ నూతనంగా ఏర్పాటు ఏర్పాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా యొక్క రాజకీయ క్రియాశీలకతని ఆయన దృష్టికి కూడా వివరించడం జరిగింది అందులో భాగంగానే మరి కదిరి మన మార్కెట్ యార్డ్ చైర్మన్గా చైర్మన్గా కూడా వడ్డరలకి అవకాశం కల్పించారు మరి ఇప్పుడున్నటువంటి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఏదైతే మా వడ్డర జనాభా ఇరవై లక్షల పైన ఉందో ఆ వడ్డర జనాభాకి కూడా ఇక్కడ కదిరి ప్రాంతంలో ముందు నుంచి కూడా వడ్డర్ల యొక్క చైతన్యంతో వడ్డర పోరాటాలతో రాష్ట్రంలోనే ముందు ముందు వరుసలో నిలిచినటువంటి ఈ కదిరి ప్రాంతం నుంచే గొప్ప గొప్ప లీడర్లుగా మరి రాష్ట్ర స్థాయి లీడర్లుగా ఎంతోమంది ఎదగడం జరిగింది మరి అందులో భాగంగానే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా మా కదిరి యొక్క ప్రాంతంలో సుమారు నలభై వేల మంది పైన వడ్డర్లు ఉన్నారు మరి పుట్టపర్తి కదిరి ప్రాంతంలో నలభై వేల మంది సుమారు ఒక లక్ష మంది ఒడ్డర్లు ఉన్నారని చెప్పి ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఎమ్మెల్యే అడిగాము ఎమ్మెల్సీ అడిగాము మరి ఎంపీ టికెట్లు కూడా కేటాయించాలని అడిగాము అయితే ఏదో ఏదో ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వడ్డర్లకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ హామీ కొరకే ఈరోజు ఎమ్మెల్సీ కూడా మేము గట్టిగా రానున్నటువంటి రోజుల్లో ఏ ఒకటో రెండో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఖాళీ అయితే ఖచ్చితంగా మన కదిరి ప్రాంతానికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలని అడుగుతున్నాం అదేవిధంగా ఇప్పుడు కూడా నేను అన్నట్టు మన ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అభ్యర్థిగా ఆశావాహిగా ఉన్నారు మనకి ఇది కూడా న్యాయం చేస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క నాయకత్వాన్ని బలపరిచి మా యొక్క విన్నపాన్ని ఆయన గుర్తించి మరి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అవకాశం ఒకవేళ నాకు అవకాశం ఇస్తే మరి మా కులం కోసం మా యొక్క కుల అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి మా యొక్క కులానికి సేవ చేయాలన్న ఒక మంచి ఆలోచనలతో మేము ఉన్నామండి ఓకే అలాగే వడ్డర్ సంఘాలు ఉన్నాయి అభివృద్ధి జరిగిన కార్యక్రమాలు ఏమైనా జరిగాయా ముందు ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఏమన్నా జరగబోయేటి ఏమన్నా మీ నుంచి స్పందన మాకు కావాలి ఖచ్చితంగా అండి ఇప్పుడు వడ్డర్లు గత డెబ్బై సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన నాటి నుండి మన రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో దేశంలోని నిర్మాణ రంగంలో ముందుండి మరి బావులు చెరువులు కట్టలు ఇండ్లు పెద్ద పెద్ద నిర్మాణాలు గుళ్ళు ఆనకట్టలు మరి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితేనేమి తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ అయి పెద్ద పెద్ద ఆనకట్టలు కూడా కట్టిన చరిత్ర మా ఒడర జాతికి ఉందండి మరి ఒడ్డెర జాతి నిర్మాణ రంగంలో ఎంతో అభివృద్ధి కలిగినటువంటి మా ఒడ్డెర జాతి నిర్వీ నిర్వీర్యమైపోయింది గత డెబ్బై సంవత్సరాలుగా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా కూడా మా వడ్డర్లను గుర్తించినటువంటి పాపన్న పోలేదు అంతెందుకండి మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే వడ్డరు లేడు ఒక ఎంపీ లేడు ఒక ఎమ్మెల్సీ లేడు మేము ఎంతో కష్టపడి అంటే మా యొక్క ఆవేదనని గుర్తించినటువంటి ప్రభుత్వాలు లేనే లేవు గతంలో ఒకసారి చూసుకుంటే అంతోయింతో మా కులానికి ఏదైనా న్యాయం చేసిన వాడు ఎవరైనా మహానుభావుడు ఉన్నారంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆయన మధిర టికెట్ ఇంతకుముందు ఇచ్చారు మధురలో కూడా ఓడిపోతే మధుర అభ్యర్థి అంజనరాజు గారికి హస్తకళలు చైర్మన్ అవకాశం కూడా ఇచ్చారు మరి తర్వాత కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రెండు వేల తొమ్మిదిలో అనుకుంటా మన కదిరి ప్రాంతానికి కూడా బత్తల వెంకటరమణ గారికి టికెట్ కేటాయించడం జరిగింది అయితే కొద్ది సమయంలోనే కొద్ది కాలం ఒక వారం పది రోజుల కాలంలో టికెట్ ఇవ్వడం వల్ల మేము జన సమీకరణలు మరి యొక్క మా ప్రాంతంలో ఉండేటువంటి వడ్డర్ని సాధ్యమైనంత వరకు ప్రతి గడప తొక్కకపోవడం వల్ల మరి కొంత కమిట్మెంట్ లేకపోవడం వల్ల ఆ రోజు స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది మరి తర్వాత రోజుల్లో కూడా ఇప్పుడున్నటువంటి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కుమారుడైతే మరి వడ్డర్ల మీద ఉన్నటువంటి ప్రేమతో మరి రాజశేఖర రెడ్డి గారి గురువు వెంకటప్ప గారు పులివెందుల్లో మరి ఆయన ఉన్నటువంటి సంబంధాలు అక్కడ పులివెందుల్లో కూడా వెం వెంకటప్ప గారి పేరు మీద సుమారుగా ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే దగ్గర దగ్గర మూడు నాలుగు వేల మంది విద్యార్థులు అక్కడ ఫ్రీగా చదువుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా ఆ కుటుంబం చేరదీసిందనమాట మా వాళ్ళకి ఆ అటువంటి ప్రేమతో ఆ ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో మరి వడ్డర్లో చాలా అధికంగా ఉన్నారని చెప్పేసి గుంటూరు ప్రాంతంలో కూడా గుంటూరు వెస్ట్లో కూడా ఎమ్మెల్యే టికెట్ని కేటాయించడం జరిగింది ఆయన పేరు మన యేసురత్నం గారు డిఐజీ యేసురత్నం గారు యేసురత్నం గారు కూడా అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది అయితే ఆయన ఓడిపోయిన సందర్భంలో కూడా మరి వడ్డర్లో ఎదగాలన్న వడ్డర్ల మీద ఉన్నటువంటి ప్రేమతో మరి ఆసియాలోనే పెద్ద మార్కెట్ అయినటువంటి మార్కెట్ యార్డ్ అయినటువంటి మిర్చి మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా మరి డిఐ జయశరత్నం గారికి గుంటూరులో కూడా అవకాశం కల్పించడం జరిగింది అంతో ఎంతో ఏదైనా చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో మరి కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబం మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షులైనటువంటి మా ము మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వడ్డర్ల మీద ఉన్నటువంటి ప్రేమతో ఎంతో ఎంతో చేశారు తప్ప గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా మా కమ్యూనిటీని కానీ ఎప్పుడూ కానీ చేరదీసినటువంటి ఆదుకున్నటువంటి చరిత్ర ఎప్పుడు లేదండి ఓకే ఓకే అలాగే మీరు బీసీ ఉద్యమం నేతగానే కాకోకుండా వడ్డీ సంఘ సంఘమే కాకోకుండా నెక్స్ట్ వచ్చేసి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా కానీ మీరు కదిలో ఉన్నారు మీరు జగన్ గారు పాదయాత్రలో ఏమన్నా పాదయాత్రలో పాల్గొన్నారా తప్పకుండా అండి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి గడప తొక్కాల ప్రతి మనసు ఆయన వినాలా ప్రతి ఒక్కరిని కూడా కలిసి వాళ్ళ బాగోగులు వినాలని చెప్పేసి మరి ప్రజాప్రస్థానాన్ని వాళ్ళు ప్రజా సంకల్ప యాత్రని పులివెందులో మొదలు పెట్టడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ సందర్భంలో మరి కడప కడప జిల్లా అయిపోయిన తర్వాత కర్నూలు జిల్లాకి ఎంటర్ ఎంటర్ కావడం జరిగింది మరి కర్నూలు జిల్లా తర్వాత అనంతపూర్ మీదుగా మరి అనంతపూర్ జిల్లాలోకి పాదయాత్రలో ఎంటర్ అయ్యారండి ఎంట్రైన్స్ సందర్భంలో గారెదిన్నెలో గారెదిన్నెలో మాకి బీసీ సదస్సును ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది గారలదిన్నె మీటింగ్లో కూడా మేము గట్టిగా మా యొక్క జిల్లా స్థితిగతుల్ని మరి ఈ ప్రాంత బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతుల్ని ఖచ్చితంగా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించాం అప్పుడు ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగులో ఇక్కడ తన సామాజిక వర్గానికి ఓసీ సామాజిక వర్గానికి రెండు ఎంపీ ఎంపీ టిక్కెట్లు ఇవ్వడం జరిగిందండి అప్పుడు పార్టీ ఓడిపోయింది అప్పుడు అధికారంలోకి రాలే అదే బీసీలకు అప్పుడే ఇచ్చిందంటే మన అనంతపూర్ జిల్లాలో అప్పుడే అధికారంలోకి వచ్చేదనమాట నేను ఆ విషయాన్ని గుర్తు చేశాను మన జగన్ సార్కి సార్ ఇట్లా మీరు రెండు వేల పద్నాలుగులో రెండు ఎంపీ టికెట్లు బీసీలకు ఇచ్చారు పాదయాత్రలో మీరు హామీ ఇచ్చారు కురుబలకి మరి బోయాలకి ఇస్తామని చెప్పి ఆ హామీ అప్పుడు అట్లే వండిపోయింది సార్ ఇవ్వలేదు గతంలో కాబట్టి ఓడిపోవడం జరిగింది ఈసారి బీసీలకు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారు సార్ మేమంతా కూడా బీసీల అండ ఉండి చేస్తాము అట్లే ఒడ్డరి సామాజిక వర్గాన్ని కూడా గుర్తించాలని చెప్పి ఆ రోజు మేము అడిగాం దానికి అనుగుణంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క అభ్యర్థనను స్వీకరించి మరి అనంతపూర్ జిల్లాలో ఒకటి కాదు రెండు ఎంపీ టికెట్లు బీసీలకి కేటాయించడం జరిగింది అనంతపూర్ ఎంపీ మరి హిందూపూర్ ఎంపీ స్థానాన్ని కూడా రెండు బీసీలకి ఇవ్వడం జరిగింది తర్వాత కూడా మరి పెనుగొండ మరి కళ్యాణదుర్గం మరి ఇట్లా రెండు మూడు ఎమ్మెల్యే స్థానాలను కూడా మరి బీసీలు కేటాయించడం జరిగింది మరి గెలిచిన తర్వాత కూడా మరి బీసీలకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి శంకరనారాయణ గారికి కూడా బీసీ మంత్రిగా ఒక ఏకైక అనంతపూర్ జిల్లాలో ఏకైక మంత్రిగా కూడా ఎన్నుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంతకుముందే మేము పార్టీలో ఉన్నాం అంటే నా వ్యక్తిగతంగా నేను రెండు పార్టీ స్థాపించినటువంటి పార్టీలో ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే వేలూరు సభలో జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా బీసీ సప్లాంటి ప్రవేశపెట్టి దాంట్లో రిజర్వేషన్లు అనేక విషయాల్లో సుమారు నలభై మంది ప పైన ఎమ్మెల్యేలకి బీసీలకి అవకాశం ఇచ్చి మరి ఎంతోమంది ఎంపీ అభ్యర్థులకు బీసీలకు ఇచ్చి ఇవ్వడం వల్ల మేమంతా కూడా ఒక్కసారిగా మరి మాకు ఎంతో ఆనందం వేసింది మరి జిల్లా వ్యాప్తంగా మరి వైఎస్ఆర్ పా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో అనంతపూర్ జిల్లా అంతా కూడా మరి మా అధ్యక్షుడు బీసీ రమేష్ గౌడ్ గారు మేము కలిసి మా జిల్లా అంతా కూడా బీసీ సంఘాలన్నీ ఏకమై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది ఓకే పాదయాత్రలో మీరు ఎమ్మెల్యే ఎంపీనే అడిగారని అంటున్నారు ప్రజలకు వడ్డర్లలో ఎక్కువ ప్రజలు ఉన్నారు వ్యవసాయం చేసేవాళ్ళు కానీ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ వర్క్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఏమన్నా భరోసా కల్పించడం జరిగిందా మీరేమన్నా జగన్ గారి దగ్గరికి ఏమన్నా తీసుకుపోయారా దాని గురించి అంటే ప్రభుత్వాలు భరోసా అంటే రాజకీయ చైతన్యం వస్తే మనకు అన్ని రకాలుగా ఈ భరోసాలన్నీ సంక్షేమ పథకాల రూపంలో మనకు ఖచ్చితంగా అమలు పరుస్తారండి అయితే మేము ఎంతో ఎన్నో రోజుల నుంచి కూడా మరి మా యొక్క సామాజిక వర్గాన్ని ఎస్టీలో చేర్పించాలని ఎస్టీ పోరాటాలు చేశాం మరి మా మా యొక్క సామాజిక వర్గం కొండగుట్టల్లో రాళ్ళ మధ్యన గుండ్ల మధ్యన సొంత వృత్తి చేసుకుంటూ అనేక మంది చనిపోయినప్పుడు కూడా మేము ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది వాళ్ళకి బీమా రావాలా ఇన్సూరెన్స్ రావాలా మరి సంక్షేమ పథకాలు వర్తించాలి మరి ఇతర కులాల పాటు ఏదైతే బీసీ కులాల్లో ఇస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు జగన్న చేయుత కానీ మరి ఇంకోటి కానీ పదివేల రూపాయలు ఇప్పుడు రజకులకి బ్రాహ్మణ్స్కి ఏదైతే ఇస్తున్నారో ఆ విధంగానే మా కులం కూడా వృత్తి కులం వృత్తి మీద ఆధారపడేటువంటి కులం రోజు కూలి నాలి చేసుకుందే మాకు ఈ పూట గడవదు అలాంటి అయినటువంటి ఒడ్డరి సామాజిక వర్గానికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలా జగనన్ను చేదోడు విషయంలో కూడా పదివేల రూపాయలు కూడా ఒడ్డరి సామాజిక వర్గానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం రానున్నటువంటి రోజుల్లో మా కమ్యూనిటీని చిరకాల వాంఛైనటువంటి అయినటువంటి చిరకాల కోరికైనటువంటి మా యొక్క సంచార జాతి ఇంతకుముందు మేము కొండగుట్టలను నమ్ముకొని అడవులు తిరిగి మరి కూటికి గుడ్డకు లేకోకుండా ఎంతోమంది ఇప్పటికీ కూడా రాష్ట్రంలో చాలామంది ఉన్నారు వాళ్ళ యొక్క ఆవేదనని అభ్యర్థనని గుర్తించి మా యొక్క కులాన్ని కూడా ఎస్టీ ఎస్టీ జాబితాలో చేర్చాలని మా కుల ప్రాతిపదిక అందరూ కూడా మేము పోరాటాలు చేస్తున్నాం రానున్నటువంటి రోజులు కూడా అలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన దశల వారిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓకే అలాగే సంపంగి గోవర్ధన్ గారంటే ఓన్లీ బీసీ ఉద్యమ నేతలనే కాకోకుండా వడ్డర సంఘమే కాకుండా వైఎస్ఆర్సిపి కార్యకర్తగానే కాకోకుండా ఒక ఎస్ఎఫ్ఐ కానీ ఒక స్టూడెంట్లో కానీ ఒక స్థాయిలో ఉన్నారని ఇక్కడ ఉన్న విద్యార్థుల అపోహ దాని గురించి మీ స్పందన అంటే ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అనేది అది వామపక్ష పార్టీలకు సంబంధించి అనుబంధమైనటువంటి విద్యా సంస్థలండి బీసీ సంక్షేమ సంఘంలోనే బీసీ విధం అనేది మా యొక్క బీసీ సంఘంలో ఉంది మరి ఇక్కడ నేను బీసీ నాయకుడిగా ఉన్ననాటి నుంచి కూడా మరి బీసీ విద్యార్థి విద్యార్థుల పట్ల బీసీ సంక్షేమ సంఘంలో అదొక అనుబంధ సంస్థగా మేమే తీసుకొని దాన్ని ఈ కదిరి ప్రాంతంలో విద్యార్థుల కోసం కూడా అనేక పోరాటాలు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఆ ప్రాంతంలో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి బడుగు బలహీన వర్గాల బీసీ సంక్షేమ హాస్టల్ని సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల హాస్టల్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే మన రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఏర్పాటైన కానీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చే ఏర్పాటు చేయలేదు అప్పుడు మరి దాని మీద పూర్తి పెద్ద ఎత్తున సుమారుగా ఒక వారం పది రోజులు మేము సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేశాం ధర్నాలు చేశాం రాస్తారోకాలు చేసాం మరి కదిరి ప్రాంతంలో కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎంతోమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా చదువుకోవాలన్న ఉద్దేశంతో మేము అక్కడ మన ధర్నాలు రాస్తారోకాలు చేసి కదిరికి రెండు కాలేజీ హాస్టల్ని తెప్పించడం జరిగింది నా ఆధ్వర్యంలోనే తెప్పించడం అనమాట అది కాలేజీ బాయ్స్ కాలేజీ హాస్టల్ మరి బీసీ గర్ల్స్ కాలేజీ హాస్టల్ రెండు కూడా మన ఆధ్వర్యంలో తెప్పి తెప్పించడం జరిగింది మరి అప్పుడు ఇన్ఛార్జీ మీ ఇన్ఛార్జీగా ఉన్నటువంటి మా కులానికి చెందినటువంటి బత్తల వెంకటరమణ గారు మా యొక్క పోరాటాన్ని గుర్తించి దగ్గరుండి కూడా మరి కలెక్టర్తో వాళ్ళతో మాట్లాడి హాస్టల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ అదేవిధంగా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీరు మేము మరి విద్యార్థుల్ని మరి విద్యార్థులు ఒక విద్యార్థులనే కాకుండా సంక్షేమ హాస్టల్ని కూడా ఇంతకుముందు మూసేశారు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి విద్యార్థులు చదువుకుంటే ఏదైతే వంద మంది విద్యార్థులు లేనిటువంటి హాస్టల్ని మూసేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక కుట్రపూరితంగా ఆ రోజు చెప్పారనమాట దానికి అనుగుణంగా అప్పుడు మన జిల్లాలో సుమారు పద్దెనిమిది హాస్టళ్ళు క్లోజ్ చేసేశారు మరి దాని మీద కూడా మేము పోరాటం చేశాం మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పద్దెనిమిది హాస్టల్ను కూడా తిరిగి ఓపెన్ చేయించడం కూడా జరిగింది మరి బీసీ సంక్షేమ సంఘానికి బీసీ విద్యార్థి విభాగానికి ఎంతో ఘనత ఉంది మేము గత పది సంవత్సరాల నుంచి కూడా మరి విద్యార్థి విభాగాన్ని కూడా మా కంటికి రెప్పలా కాపాడుకుంటూ విద్యార్థుల సమస్యల మీద కూడా సమస్యల మీద కూడా సుదీర్ఘ పోరాటం చేసామన్నమాట అలాగే సంపంగి గోవర్ధన్ గారు టీడీపీ హయాంలో అవకతవకలు దొక్కారని ఒక అపోహ దీని గురించి మీ స్పందన అంటే టీడీపీలో మాకు ఇప్పుడు నేను మీరే చెప్పారు బీసీల కోసం పనిచేస్తున్నాడు మరి వడ్డర్ల కోసం పని చేస్తున్నాడు ఈ సామాజిక వర్గాల కోసం పని చేస్తున్నప్పుడు అప్పుడు ఏదైతే ప్రభుత్వాలు ఉంటాయో అప్పుడు ఏదైతే పార్టీలు ఉంటాయో ఖచ్చితంగా మా కుల అవసరాల కోసం మరి బడుగు బలహీన అవసరాల కోసం వాళ్ళ దగ్గరికి పోయి అడిగింటాం డిమాండ్ చేసింటాం మేమేం ఆ పార్టీలకు తొత్తులు కాదు ఏ రోజు కూడా బలుగు బలహీన వర్గాలని గుర్తించినటువంటి పార్టీలు కాదు అవి మరి ఈ ప్రాంతంలో కూడా మేము ఎన్నో వడ్డర్ల కోసం సొసైటీలు ఏర్పాటు చేయడం జరిగింది వృత్తికి సంబంధించినటువంటి సంక్షేమాల కోసము అప్పుడు లోన్లు ఇస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే పార్టీ వస్తానే ఏదైతే ఫెడరేషన్లు ఉన్నాయో వాటికన్నిటికీ కూడా మీరు సొసైటీలు ఏర్పాటు చేసుకోండి పదహైదు మంది గ్రూప్ సభ్యులుగా విడిపోయి చేసుకోండి జీవో నంబర్ పదమూడు ప్రకారము ఒక్కొక్క యూనిట్కి మీకు ముప్పై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాడు ఏదో ఇవ్వలేదే తర్వాత వాళ్ళతో కమిటీలో సంప్రదింపులు చేసుకొని పదహైదు లక్షల ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదే మరి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ఫెడరేషన్ల కోసం మరి ఒక్కొక్కరికి యాభై వేల రోజు చొప్పున అంటే పదిహేను మందికి ఏడున్నర లక్షల రూపాయలు గతంలో ఇచ్చారు మరి అదే పద్ధతి కూడా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు కూడా కొనసాగించడం జరిగింది మరి ఇవన్నీ హామీలు ఇవ్వడం ఎందుకు బడుగు బలహీన బీసీ ప్రజలకి ఇలాంటి హామీలన్నీ ఇచ్చి మరి మా యొక్క బడుగు బలహీన వర్గాల ఓట్లతో గద్దెనెక్కినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ ఎందుకు మేలు చేయలేకపోయింది బీసీలకి మరి బీసీ సామాజిక వర్గం అయినటువంటి మేము ఆ రోజు టీడీపీ నాయకుల దగ్గరికి టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళాం అప్పుడున్నటువంటి ఎంపీ ఎంపీల దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాం మినిస్టర్ల దగ్గరికి వెళ్ళాం మా యొక్క సామాజిక వర్గాల కోసం ఆర్థికాభివృద్ధి కోసం మళ్ళీ లోన్ల కోసం రుణాల కోసం సంక్షేమ పథకాల కోసం వాళ్ళ ఇంటింటి గడపలు దొక్కాం మరి వాళ్ళ కోసం ఎన్నో పోరాటాలు చేసాం పోయినంత మాత్రాన ఆ పార్టీలకు మేము కొమ్ము కాస్తున్నట్లు కాదు కదా మాకంటూ ఒక ఆత్మాభిమానం మాకంటూ ఒక ఎజెండా మాకంటూ బడుగు బలహీన వర్గాల వారి కోసం కృషి చేస్తున్నాం కాబట్టి మాకంటూ ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి మేము ఎప్పుడు దీర్ఘకాలికంగా రాజకీయాల్లో కావచ్చు పోరాటాల్లో కావచ్చు మరి ఈ కదిరి ప్రాంతంలోనైతేనేమి జిల్లా వ్యాప్తంగా అయితేనేమి సుదీర్ఘ ఆలోచనలు కలిగి మా మా యొక్క సామాజిక వర్గాల కోసం మా జీవితాన్ని అర్పించాలనుకుంటున్నాం మేము మా యొక్క జీవితాన్ని ధారపోయాలనుకుంటున్నాం అట్లాంటప్పుడు ఇలాంటి ఎన్ని అపవాదాలు వచ్చినా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ఓకే అలాగే మూడు రాజధానుల గురించి ఈ మధ్య కొంచెం సమస్య జరుగుతూ ఉంది దాని గురించి మీ స్పందన ఏంటి మూడు రాజధానులు అంటే ఇది మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో అంటే అప్పటికే మనకి ఏదైతే చెన్నై నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి అప్పుడు ఉమ్మడి కుటుంబ ఉన్న ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్ష ఏమంటే మరి రాయలసీమ ప్రాంతంలో శ్రీబాగ్ ఒడంబడికి ప్రకారం మనకి కర్నూలు రాజధాని కావాలనేది చిరకాల వాంక్ష తర్వాత మనము మనం ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో తెలంగాణలో మనం పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఇక్కడ చదువు నెత్త అక్కడ పెట్టి అక్కడ మనము రాజకీయాలు కావచ్చు అక్కడ ఆర్థికంగా కావచ్చు మరి అన్ని సామాజికంగా అంత అక్కడ డెవలప్ చేసుకొని మరి అక్కడ అన్యాయం జరిగింది మళ్ళీ మనకి మనకు రాష్ట్రం విడిపోయింది కొన్ని రోజుల సంవత్సరం అంతా డెవలప్ చేసుకొని మళ్ళీ మనకి అన్యాయం చేశారు ఎన్నో ఏళ్ళ పోరాటాలు ఫలితం లేకుండా పోయింది ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టారు ఆంధ్రప్రదేశ్లో ఏముందండి ఇప్పుడు ఒక హైదరాబాద్ ఉందే కరీంనగర్ ఎంతో ఉన్నతమైనటువంటి గొప్ప సిటీస్ అక్కడ ఉన్నాయి తెలంగాణలో మనకేమున్నాయి మనకి ఏం లేవు కానీ ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే మరి అమరావతి నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక అమరావతిని నిర్మించాలా అప్పటికే ఆడ విజయవాడ గుంటూరు ప్రాంతంలో అమరావతిని వాళ్ళు తీసుకోవడం జరిగింది మరి గుంటూరు ప్రాంత గుంటూరు విజయవాడ ప్రాంతము దగ్గర దగ్గర ఆనుకొని ఉంటాయి మీకు డిస్టెన్స్ పెద్ద ఎక్కువ ఉండదు అక్కడ కావాల్సిన మన ఒకవేళ మనకు కావాల్సింది ఏంటి అక్కడ ఒక హైకోర్టు ఒక అసెంబ్లీ హాలు మరి ఒక సెక్రటరియటు మరి ప్రభుత్వ కొన్ని సంస్థలు ఒక ఎయిర్పోర్టు దీనికంతా ఎంత కావాల్సి ఉంటుంది మనకి ఒక ఐదు వే ఐదు ఐదు వేల ఎకరాలు మహా అంటే ఒక ఎకరాలు నలభై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఏముందండి అంత అవసరం కూడా లేదు అక్కడ డెవలప్మెంట్ అనేది అంత జరగదు యాభై వేల ఎకరాల్లో నువ్వు అభివృద్ధి చేయాలంటే సుమారు కొన్ని లక్షల కోట్లు కావాలా కొన్ని లక్షల కోట్లు ఆ రోజు ఆర్థికంగా పెట్టాలంటే యొక్క విడిపోయినటువంటి రాష్ట్రం అప్పటికే సుమారు ఇరవై ఐదు వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉంది మరి అప్పటికే చంద్రబాబు నాయుడు గారు సుమారు రెండు లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాడు మరి ఏ విధంగా డెవలప్ అవుతుంది అమరా ఆంధ్ర మన అమరావతి చెప్పండి మరి ఆ రోజు ఆ భూములు ఇచ్చిన రైతులందరూ కూడా మరి ఊరికే ఏమి ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళకు ఒక బ్రహ్మాండమైన ప్లాట్ కావాలన్నారు మరి దాని మీద కౌలు కౌలు రూపకంగా కొన్ని సంవత్సరాల పాటు ఆర్థికంగా ఎదగాలని కోరుకున్నారు మళ్ళీ ఇన్ని అవకాశాలు వాళ్ళకి చూపించి అక్కడ వాళ్ళ భూములు లాక్కోవడం జరిగింది అది కూడా కొన్ని వేల ఎకరాలు లాక్కోవడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పట్లో జరిగే పనులు కాదు అవి మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మూడు రాజధానుల ప్రస్తావన ఎందుకు తెచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పటికీ మరి రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఎప్పటి నుండో పోరాటాలు చేస్తున్నారనమాట విద్యార్థులు పోరాటాలు చేస్తున్నారు మరి లాయర్లు పోరాటాలు చేస్తున్నారు మరి ఎంతోమంది న్యాయ వ్యవస్థ పోరాటం చేస్తూ ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఒక హైకోర్టు కావాలా మనకి ఇక్కడ న్యాయ వ్యవస్థ బలపడాలా అని పోరాటాలు చేశారు తర్వాత మన రా విశాఖపట్నం వాసులు కూడా అక్కడ ఒక కారిడార్ ఉంది మరి తీర ప్రాంతం ఉంది అక్కడ ఆల్రెడీ డెవలప్ అయింది ఇక్కడ కూడా కొన్ని పరిశ్రమలు వస్తే అంటే ఒక ప్రభుత్వ పరంగా ఒక ఉన్నతమైనటువంటి కార్యాలయాలు వస్తే ఇక్కడ కూడా బాగుంటుందని చెప్పి వాళ్ళు పోరాటాలు చేశారు మరి ఈ పోరాటాల ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వీళ్ళు పోరాటాలు ప్రభుత్వ పరంగా ఒక ఉన్నతమైనటువంటి కార్యాలయాలు వస్తే ఇక్కడ కూడా బాగుంటుందని చెప్పి వాళ్ళు పోరాటాలు చేశారు మరి ఈ పోరాటాల ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు పోరాటాల ఫలితంగా మరి ఈ మూడు రాజధానుల యొక్క ప్రస్తావన క్లుప్తంగా వివరించి దానికి ఒక కమిటీ వేయడం జరిగింది మరి కమిటీ పరంగా ఏదైనా ఎక్కడెక్కడైతే అభివృద్ధి చేయాలో అక్కడ ఒక నిర్మాణాలు తీర్మానాలు చేయడం జరిగింది మరి ఇక్కడ న్యాయ వ్యవస్థ పెడితే హైకోర్టు పెడితే ఇక్కడ బాగుపడతారు మరి అక్కడ మన విజయవాడలో ఏదైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీకి కొంత స్థలం అయితే సరిపోతుంది ఒక మూడు నాలుగు ఎకరాలు అయితే సరిపోతుంది మళ్ళీ ఆల్రెడీ డెవలప్ అయినటువంటి విశాఖపట్నంలో కొద్దిగా చిన్నపాటి డెవలప్మెంట్ అయితే సరిపోతుంది అంటే దీనికి అంతటికి అయ్యే ఖర్చు ఏదో కొద్దో గొప్ప ఒక ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఫినిష్ అయిపోతుంది మూడు రాజధానులు అయిపోతాయి మనకి అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో పరిశ్రమలు కావచ్చు మరి ఉద్యోగాలు కావచ్చు అన్ని ప్రాంతాలకి సమన్యాయంగా చేసే అవకాశం ఉంటుంది మరి ఆ ఉద్దేశంతోనే మూడు రాజధానుల యొక్క ప్రస్తావన తేవడం జరిగింది మరి ఆ మూడు రాజధానుల ప్రస్తావనకు కూడా మరి దేశవ్యాప్తంగా మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపడం జరిగింది ఈరోజు దాని ఫలితమే ఈరోజు మనకి ఈ యొక్క మూడు రాజధానుల ప్ర ప్రస్తావన విజయవంతంగా జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష ఓకే మీరు చెప్పే ప్రకారం ఏంటంటే టీడీపీ నాయకులు అక్కడున్న స్థలాలన్నీ తీసేసుకున్నారు రైతుల నుంచి అన్నారు కానీ మీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా వాళ్ళకి న్యాయం జరిగే న్యాయం చేయాలనుకుంటుందా ఏం చేయాలనుకుంటుంది దాని గురించి నిస్పందన తప్పకుండా అండి ఎవరైనా ఒక ప్రభుత్వం తర్వాత గత ప్రభుత్వ పాలకుల వలన నష్టపోయి ఉంటే అది నెక్స్ట్ తర్వాత వచ్చే ఏ ప్రభుత్వమైనా కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మరి అక్కడ అవసరాల రాజధాని ప్రాంతంలో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఒక మూడు నాలుగు గ్రామాలు ఒక ఐదారు గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళకి ఏం చేయాలా ఏ ఏ విధంగా చేయాలనేది ఒక కమిటీ ఉంది వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు చేయాల్సింది చే చేసే ఆలోచనలో ఉన్నారు ఓకే ఓకే అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వన్ ఇయర్ పరిపాలన గురించి మీరు కొంచెం అద్భుతం మహాద్భుతం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని పెట్టారు నవరత్నాలు తొమ్మిది పథకాలు తొమ్మిది పథకాలు ఉన్నాయి కదా బాగా కనపడేటివి మీరు చెప్పండి ఈరోజు ఎన్ని పథకాలు పెట్టాడు మీకు తెలుసు కదా సుమారు నూరు నూట యాభై పథకాలు ఆల్రెడీ ఆచరణలో ఉన్నాయి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నూటికి రెండు వందల పర్సెంట్ సక్సెస్ అయినారు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది గత గతంలో మన ఒక ఐదారు నెలల క్రిందట ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడు ఒక రెండు మూడు నెలలు టైం వేస్ట్ అయింది వారు గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళకి ఏం చేయాలా ఏ ఏ విధంగా చేయాలనేది ఒక కమిటీ ఉంది వాళ్ళ దాని ప్రకారం వాళ్ళు చేయాల్సింది చేసే ఆలోచనలో ఉన్నారు ఓకే ఓకే అండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వన్ ఇయర్ పరిపాలన గురించి మీరు ప్రజలకు కొంచెం అద్భుతం మహాద్భుతం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని పెట్టారు నవరత్నాలు తొమ్మిది పథకాలు తొమ్మిది పథకాలు ఉన్నాయి కదా బాగా కనపడేటివి మీరు చెప్పండి ఈరోజు ఎన్ని పథకాలు పెట్టాడు మీకు తెలుసు కదా సుమారు నూరు నూట యాభై పథకాలు ఆల్రెడీ ఆచరణలో ఉన్నాయి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నూటికి రెండు వందల పర్సెంట్ సక్సెస్ అయినారు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది గత గతంలో మన ఒక ఐదారు నెలల క్రిందట ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడు ఒక రెండు మూడు నెలలు టైం వేస్ట్ అయింది తర్వాత కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పటి నుండి కూడా ఆరు ఏడు నెలలు కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పండిపోయినాయి మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన సందర్భము మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కలవాల్సిన సందర్భము నూతన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఉంటుంది కదా మరి ఈరోజు తిరగలేని పక్షంలో ఆయన ఏం చేయాలో అది తన క్యాంపు కార్యాలయం నుండి చేశారు తన అనుచర తన అనుచర వర్గంతో పాటు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు మరి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ వాలంటరీ వ్యవస్థ మరి ఎన్నో పథకాలని అద్భుతంగా ప్రజలకు చేరవేయడంలో చాలా సక్సెస్ అయింది ఖచ్చితంగా నాకు తెలిసి ఇంక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంక పది పదహైదేండ్లు తిరుగులేని నాయకుడిగా మరి మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కొనసాగుతారనేది ప్రజల యొక్క గొప్ప విశ్వాసం మరి ఆయన ప్రజల యొక్క అండదండలతో అందరి సహకారంతో రానున్నటువంటి రోజుల్లో కూడా గొప్పగా ఉంటాడనేది మా కాంక్ష జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు సంవత్సరాల దాకా ఇక్కడ పరిపాలనలో ఉంటారని మీరు అంటున్నారు ఎస్ అతని ఉండడానికి గల కారణం ఏంది అంత ముఖ్యమైన పనులు ఏం చేశాడు అతను అయ్యో తప్పకుండా ఉన్నాయండి ఇప్పుడు గతంలో మనం చూసాము రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి తర్వాత ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఆరోగ్యశ్రీకి అంబులెన్సులు కూడా లేకోకుండా ప్రజా ప్రజలకి పట్టించుకోకుండా అంబులెన్సులకు జీతాలు ఇవ్వకుండా ఆ డ్రైవర్లకి వాళ్ళ క్లీనర్లకి జీతాలు ఇవ్వకుండా సుమారు కొన్ని వందల అంబులెన్సులు మూలబెట్టడం జరిగింది మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని తూట్లు పడిచిన విధానం మనం చూసాం గత ప్రభుత్వంలో మరి ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా మరి దానితో పాటు మొన్న నభూతో నా భవిష్యత్ అనే విధంగా దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలు కూడా నాకు తెలిసి ఎవరో చెప్పినట్టు గుర్తు ప్రపంచ దేశాల్లో ఉండే అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడుతూ సుమారుగా వెయ్యిన్ని అరవై అంబులెన్సులు మొన్న వన్ నాట్ ఎయిడ్ కానీ వన్ నాట్ మధ్య నరసాపురం ఎంపీ కృష్ణంరాజు గురించి కొన్ని టాపిక్స్ బయటకు వస్తున్నాయండి ఏంటంటే అతను వచ్చేసి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నేను గెలవలేదు నా నన్ను చూసి ఓటేశారు పార్టీని చూసి ఓటేయలేదని కొన్ని అపోహలు వస్తున్నాయి బయట చర్చలు జరుగుతున్నాయి దాని గురించి మీ చర్చ ఏంటి మీరు ఏం పోయన త్రిపులార్ 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 అంటే రఘురామ కృష్ణం రాజు ఓకే ఆయన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు లేనటువంటి ఒక చొరవ ఒక ధైర్యము ఆ పార్టీ కల్పించింది ఆయనకి దాన్ని యూజ్ చేసుకోలేకపోయినాడు ఆయన ఇప్పుడు జగన్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదనో లేకపోతే నన్ను గుర్తించలేదనో ఆయన చే చేసి అదొక నిరుపయోగమైనటువంటి నిరాధారమైనటువంటి ఒక ఆరోపణ ఎవరన్నా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మాకు ఒక కల్పి మాకు ఆధారం కల్పించలేదంటే మాకు అన్యాయం చేశారంటే దానికి ఒక బలం బలమైనటువంటి కారణం ఉండాలి ఆ కారణం ఏమి లేదు కొత్త ప్రభుత్వం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా పద్నాలుగు పద్నాలుగు నెలలు అయింది వచ్చి ఈ పద్నాలుగు నెలల కాలంలో ఏం చేయాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బిజీ బిజీ బిజీగా గడుపుతూ ప్రజలకు ఏం చేయాలా తనములకలు అయిపోయినటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలందరూ కూడా కష్టపడి మినిస్టర్లందరూ కూడా కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి సంక్షేమ పథకాల మీద అవేర్నెస్ తీసుకొస్తా అంటే ఈయన ఒక్కడు స్పెషల్గా వచ్చి మాకు జగన్ ఏం చేయలేదు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని బీజేపీ చుట్టూ కాంగ్రెస్ చుట్టూ ఆ చుట్టూ ఈ పార్టీల చుట్టూ ఆ పార్టీల చుట్టూ తిరుగుతూ నిరుపయోగమైనటువంటి ఆధారాలతో పబ్లిక్లో ఏదో ఆయన గొప్పగా ఫీల్ అయ్యి చెప్పుకుంటా అంటే ఆయనంత బలహీనమైనటువంటి రాజకీయ నాయకుడు లేడనిపిస్తుంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఆయనటువంటి చేసిన ప్రకటన సుమారు రెండు వేల పద్నాలుగుకు ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే బలమైన పార్టీలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ కావచ్చు రా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆ రోజు ఆ రెండు పార్టీలు ఏకచత్రాధిపత్యంగా పోటా పోటీగా వేయలేని సందర్భాలు చూసాం మనం మరి రెండు వేల పంతొమ్మిదికి వచ్చే వరకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి వచ్చే వరకు ఎన్ని పార్టీలు కనుమరుగైపోయినాయి అది జగన్మోహన్ రెడ్డి హిస్టరీ జగన్మోహన్ రెడ్డి దమ్ము నీకెక్కడుంది నువ్వు ఎన్ని పార్టీలు మారలేదు ఇంతకుముందు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని నువ్వు ప్రశ్నించేంత స్థాయి కానీ ఆర్హత కానీ నీకు లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో మరి వారికి రాజకీయంగా వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి చరిస్మాతో మరి గొప్పగా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మరి ఆయన గౌరవిస్తూ ఆయన యొక్క నాయకత్వాన్ని గొప్పగా కీర్తిస్తూ మరి ప్రజల యొక్క మనసును దోచుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆయన బొమ్మతో నేను గెలవలేదు నేను నా సొంత ఎజెండాతో గెలిచానని చెప్పుకోవడం చాలా దుర్భరం అది అది చాలా దురదృష్టకరం ఆయన విషయంలో చెప్పాలంటే ఎందుకంటే ఆయన చరిష్మ ఉండవచ్చు స్థానికంగా మద్దతు ఉండవచ్చు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అనుకుందాం ఫిఫ్టీ అయినా ఫిఫ్టీ పర్సెంట్ అయినా పార్టీ బొమ్మతోన జగన్సా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో గెలిచింటారు కదా మళ్ళీ ఆ ఓట్లు ఎక్కడ పోవాలా పూర్తిగా నీ బొమ్మతోనే గెలవాలనే అవసరం కదా నీకేదన్నా పార్టీ మీద మరి నాయకుడి మీద ఏదైనా నువ్వు అడగాల్సినటువంటి నీ నియోజకవర్గ వ్యాప్తంగా నువ్వు చేయాల్సినవి ఏమైనా ఉంటే నువ్వు కూర్చోవాలా ఒక కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి అన్నదమ్ముల మధ్య తండ్రి కొడుకుల మధ్య ఎన్నో గొడవలు గొడవలు ఉండవా బయటకు పోయి రోడ్లో పోయి అడుకుంటావా మనం అరుచుకుంటామా కొట్టుకుంటామా కూర్చోవాలా పార్టీలో నువ్వు ఉన్నావు ఎమ్మెల్యేగా గెలిచావుతో నువ్వు కూర్చొని నాలుగు గోడల మధ్య కూర్చొని పార్టీ నియమ నిబంధనల ప్రకారం అనుగుణంగా సార్తో మాట్లాడి ఏం చేద్దాం ఏం కదా అనుగుణంగా పో నువ్వు అంతేగాని నీకేదో అన్యాయం జరిగిందని నువ్వు బయటకు వచ్చి మాట్లాడితే ప్రజలు కానీ మరి బయట వాళ్ళు కూడా ఎవరు చూస్తా ఊరుకోవాల్సిన సందర్భం వస్తుంది నువ్వు 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 బొమ్మతో గెలవలేదన్నా కూడా నువ్వు రాజీనామా చేసేసి నువ్వు ఎలక్షన్కి వెళ్ళి నువ్వు నిలబడు అప్పుడు ను నువ్వు గెలుస్తావా లేకపోతే నీకు మద్దతు ఇచ్చే పార్టీలు గెలుస్తాయా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ బొమ్మతో గెలుస్తుందో చూద్దాం రా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు నూట ఎంఏ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నారు గౌరవిస్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు